हाई अंडी वेलकम बैक टू मई चैनल नेनु मा ईरोजु मनम मनी की संबंधी टापिक गुरिंचि माट्लाडुकुंदाम। ओके सो मनी की संबंधी टापिक अनगाने फस्ट मन की मुंदे इंट्रस्ट वस्तुंदि एंदुकंटे डब्बुल की संबंधिंचिंदि कदा। सो टापिक माट्लाडुकुने मुंदु अंदरिनी कोसैस चैनल सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि फ्यूचर नोटिफिकेशन्स अनेवि मी मेल्कि वस्तायि అండ్ బ్లూజూమ్స్ మైండ్ఫుల్నెస్ అనేది కూడా మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి। అండ్ బ్లూజూమ్స్ మైండ్ఫుల్నెస్ ఈజ్ మై ఇంగ్లీష్ ఛానల్ అండ్ ఇందులో కూడా మీకు బేసిక్గా అన్నీ కూడా దీనికి సంబంధించినవి చెప్తూ ఉంటాము। అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బ్లూజూమ్స్ మైండ్ఫుల్నెస్ అనేది స్టార్ట్ చేశాము, సో ఫాలో అదే టాపిక్ ఏంటనే చూద్దాం। సరే మనీకి సంబంధించిన టిప్ గురించి మాట్లాడదాం। ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి చాలా చాలా అంటే చాలా వేరే ఛానల్స్ వాళ్ళే కానివ్వండి, వేరే ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే ఏదమైన మిలినీర్ అయిపోతారు, లేకపోతేనేమో మీరు కోట్లు సంపాదించేస్తారు, లేకపోతే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, ఇవన్నీ కాదండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి మనీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీకి విషయంలో మనకి రావాల్సినవి రావట్లేదు, మనం చేయాలనుకునేవి రావట్లేదు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, వాట్ ఈజ్ ద మెయిన్ మిస్టేక్ అనే దాని గురించి ఐడెంటిఫై చేయాలి। ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీతో మనకు ఉండేటటువంటి రిలేషన్షిప్ ఏంటి, మనం ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్। ఓకే సో డైరెక్ట్గా కూర్చొని ఊహించేసుకోండి వచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి వచ్చేస్తుంది। ఇఫ్ ఫాల్స్ పిచ్చి మాటలు నేను చెప్పను, ప్రాక్టికల్గా చేయండి, ఏది చేసినా కూడా ప్రాక్టికల్గా చేయండి, సో దట్ ఈజీ అవుతుంది। నేను మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఏంటి అంటే ఇస్తేనే వస్తుంది అని చెప్పి నాది ఒక వీడియో ఉంది, అందులో నేను మీకు చెప్పాను కంపల్సరీగా మీరు ఎంతో కొంత మీ దగ్గర అసలు అమౌంట్ ఏమీ లేవు వెళ్ళి సర్వీస్ చేయండి, అంటే మీ ఎనర్జీని అక్కడ మీరు ఇస్తున్నట్టు అనమాట, వెళ్ళి సర్వీస్ చేయండి ఫ్రీగా। అది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే కనుక ఏదో ఒకటి మీ దగ్గర నుండి బయటికి వెళ్తేనే అప్పుడు మీకు ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఈరోజు నేను ఒక స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఒకటి మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఏంటంటే అసలు డబ్బు పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, మీ ఫీలింగ్స్ ఏంటి డబ్బును చూడగానే, జస్ట్ కామెంట్ చేయడం కాదండి, కింద కామెంట్ చేయమని చెప్తాను బట్ స్టిల్ నా ఒపీనియన్ ప్రకారం మీరు చేయాల్సింది ఒక పేపర్ పెన్ తీసుకోండి, ఫీల్ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోండి ఒక మంచి స్పేస్లో కూర్చోండి, పిచ్చి పిచ్చి అన్నీ చూడడం మానేసి అన్నీ అనవసరమైన విషయం మానేసి కొంచెం మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వర్కౌట్ చేసుకోండి, కూర్చొని ఒక 1 రూపాయి కాయిన్ చూసినా 1 రూపాయి నోట్ చూసినా మీకు ఏమనిపిస్తుంది, అంటే దాని వాల్యూ ఏంటి మీ మైండ్లో మీకు ఏమనిపిస్తుంది, అది మీరు 10 రూపీస్ తీసుకున్నారనుకోండి వాట్ ఈజ్ ద వాల్యూ, మీకేమనిపిస్తుంది జెన్యున్గా చాలా ఫ్రాంక్గా హానెస్ట్గా ఆన్సర్ రాయండి అక్కడ పక్కన, అది మీకు 100 రూపీస్ నోట్ చూసారు ఎట్లా అనిపించింది, 1000 రూపీస్ నోట్ చూసారు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఒక 10,000 అదే 1 ల్యాక్, ఇప్పుడు ఒక 20 ల్యాక్స్, 25 ల్యాక్స్, 50 ల్యాక్స్, 1 కరోర్, మీకు ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయి దానికి, మీ మైండ్లో ఉండే వాల్యూస్ ఏంటి దానికి, దీన్ని మీరు ఒక పేపర్ మీద పెట్టి మీరు ఎంత డబ్బుకి వాల్యూ ఇస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే వాటిని ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేయండి, ఖచ్చితంగా చేయండి ఇది మాత్రం। ఎందుకు ఇట్లా చేయాలండి అని అంటే కనుక కొంతమందికి ఒక రూపాయి బిళ్ళ చూస్తే ఏముందిరా బాబు ఈ రూపాయి బిళ్ళ, రూపాయికి ఏమొస్తుంది ఇవాళ రేపు, ఓ 10 రూపాయలు పెట్టేవాడు 10 రూపాయలు కూడా ఏమొస్తుంది, ఒక 100 రూపాయలు తీసాం, 100 రూపాయలు తీస్తే ఓకే రీఛార్జ్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు కదా, ఓకే అదే 1000 రూపీస్, ఓ 25,000 వచ్చింది మీకు శాలరీ, మినిమం శాలరీ క్రెడిట్ అవుతుంది 25,000 కదా, అదే ఒక్కసారిగా 25 ల్యాక్స్ అనగానే మైండ్లో ఏమొస్తుంది, అమ్మో అంత డబ్బా,
భయం. ముందుదేమో ఏముంది అనే మెంటాలిటీ వచ్చింది, తర్వాతదేమో భయం. మో అంతా అది ఎప్పుడు మనం సంపాదించాలి బాబు, మనం ఎలా అవుతుందా అది. ఫీలింగ్స్ అనేవి మీకు ఎప్పుడైతే మీకు బయటకు వస్తాయో, వాటిని మీరు ఐడెంటిఫై చేసుకుంటారో, దాన్ని బట్టి మీ వే ఆఫ్ థాట్స్ని మీరు మైండ్కి, మీకు మనీకి, మీ మైండ్కి ఉన్నటువంటి రిలేషన్స్ని చాలా వరకు క్లియర్ చేయొచ్చు. ఇది మైండ్ హ్యాక్ అండి. యాక్చువల్గా మనీ రిలేషన్షిప్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్లోని, మనీకి మనకి ఉండే రిలేషన్షిప్స్లో ఒక హ్యాక్ అన్నమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమనిపిస్తుంది అనేదాన్ని చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక, ఒక పేపరు ఒక పెన్ను తీసుకోండి, రాయండి మీకు ఎలా అనిపిస్తుందో రాయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రీడ్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది. సో 1000 రూపీస్ మనకి వాల్యూడ్, ఓకే 1000 రూపీస్ వల్ల మనం ఇది చేయగలం, 1000 రూపీస్ నేను ఈజీగా సంపాదించగలం ఫీలింగ్ ఉంది. అదే మీకు 25 లాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది, అమ్మో అంత డబ్బా, ఎందుకు అనిపిస్తుంది మీకు భయం, వై. సో ఇది మీ ఎక్సర్సైజు, ఇది మీరు రాయాల్సింది, దీని మీద మీరు వర్కౌట్ చేయండి, కూర్చొని రాయండి. ఎందుకు ఆ ప్రాబ్లం అనేది మీకు వస్తుంది, ఎందుకు రాయలేకపోతున్నారు దాని గురించి కొంతమంది రాయడానికి కూడా భయపడరు, అమ్మా బాబా ఎంత డబ్బు అంటే. సో మీ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ బిలీఫ్ సిస్టమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అనే దాని మీద మీకు ఐడియా వస్తుంది. అంటే స్కేరీ థింగా భయపడ్డమా, లేకపోతే ఈజీ థింగా, ఓకే వస్తుంది మనీ విల్ ఫ్లో అనే ఒక ఈజీ థింగా, ఎట్లా మీరు దాన్ని చేంజ్ చేసుకోగలుగుతారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీ బిలీఫ్స్ని మీరు ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ నేను మీకు టెక్నిక్ చెప్తున్నాను. అలాగే మనీకి మీరు ఇచ్చేటటువంటి వాల్యూ, మీ మైండ్లో మనీకి మీరు ఇచ్చేటటువంటి వాల్యూ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అంటే కనుక ఈ ఎక్సర్సైజ్ చాలా 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 బాగా పనిచేస్తుంది. ట్రస్ట్ మీ, ఇది రాసిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్లోనే మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది, అంతవరకు అయితే గ్యారంటీ ఇస్తాను. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు బిలీఫ్ సిస్టమ్ని ఐడెంటిఫై చేస్తారో, వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తారో, ఆటోమేటిక్గా దాన్ని చేంజ్ చేసుకునే రూట్స్ కోసం మనం వెతుక్కుంటాం, కాబట్టి మన లైఫ్ చేంజ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. మనీతో రిలేషన్షిప్ అనేది మనకి చాలా కంఫర్ట్గాను అండ్ ఈజీగాను మారిపోతుంది. ఓకే, సో ఇది గైస్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, బిజినెస్ మైండ్ఫుల్నెస్ అనే దాంట్లోనే మీకు కావాల్సినటువంటి కొటేషన్స్, అఫర్మేషన్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో జస్ట్ గో అండ్ చెక్అవుట్ దేర్ ఆల్సో. కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఫాలో అవ్వడం మర్చిపోద్దు. అండ్ రేపటి నుండి మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, మనీ మాస్టరింగ్, ఇందులో మనం చేసే మిస్టేక్స్ ఏంటి మనీ వల్ల, లేకపోతే మనీతో మనకు ఉండేటటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్స్, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి, గో అండ్ చెక్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.